చెప్పండి సార్, బిఆర్ఎస్ ఓట్ వేయాలా? సార్ మీరు చెప్పండి. ఈనాడు దాదాపు 62వ రోజు వాళ్ళ పాదయాత్ర. ఈ 62 రోజుల్లో మరి ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఇక్కడంతా కాలనీ వాసులు ఎక్కువ ఉంటారు, వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఈనాడు పాదయాత్ర నిన్న ఇవాళ చేయడం జరిగింది. మరి ఇక్కడ కాలనీ వాసులు ఏ ఇంటికి పోయినా కానీ డైరెక్ట్గా మేము కేటీఆర్ గారికి ఓటేస్తాం. ఎందుకు కేటీఆర్ గారికి ఓటేస్తాను నేను ఉల్టా అడుగుతాం. మేము అడగాల్సి వస్తున్నాం, ప్రజలు మమ్మల్ని అడగాల్సింది, మేము ఉల్టా అడుగుతాం. వాళ్ళు అంటే ఏంటంటే మాకు 24 గంటలు కరెంట్ వస్తుంది, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా మా శ్రీనగర్ కాలనీలో గతంలో కాంగ్రెస్ అప్పుడు రాలేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని రోడ్లు కానీ లైట్లు కానీ కరెంటు కానీ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు పెద్ద మనుషులందరూ కూడా మాకు 24 గంటలు కరెంట్ అనేది ఒక రికార్డు సార్. మేము అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు తెలంగాణలో ఈ విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 24 గంటలు కరెంటు వస్తుందని. డ్రింకింగ్ వాటర్ ఇష్యూలో ఈ రెండే చెప్పండి సార్, మా కాలనీలో అని చెప్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళే చెప్తున్నారు, మీరేం చెప్పాలి, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి తరఫున అని ప్రజలు బ్రహ్మాండంగా స్పందన అంత బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళే మీరు ఈ విధంగా ప్రచారం చేయండి అని చెప్తున్నారు. ఇక మేము ఏం చేయాలో మాకే అర్థం కాలేదంటే ఈ విధంగా హైదరాబాద్ నగరంలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలుస్తారు. దాదాపు మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్లో సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు కానీ సినిమా వాళ్ళకి సంబంధించిన ఆర్టిస్టులు కానీ చాలామంది ఎక్కువ. ఎందుకంటే గతంలో నేను ఒక 6 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను కనుక నాకు సినీ పరిశ్రమతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సినీ పరిశ్రమ వచ్చి మేము కేసీఆర్ గారికి మేము ఓపెన్గా ప్రచారం చేస్తాం. ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతున్న ముందు మేము అందరం కూడా వచ్చి సపోర్ట్ చేస్తామని ఓపెన్గా ఇవాళ మన పోసాని కృష్ణమూర్తి గారు వచ్చారు, వాళ్ళ ఉత్తేజ్ గారు వచ్చారు. ఇక ప్రతి ఒక్కరు కూడా మా ఓటు జూబ్లీస్లో ఉంది కాబట్టి మేము జూబ్లీస్లో వచ్చి ప్రచారం చేసి మరి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సమయానుకూల దేశభక్తుల్ని చూసి 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 విసిగిపోయిన జనం మనకు కావాల్సిన పార్టీ ఏంటో తెలుసుకుని మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఓన్లీ 4 ఇయర్స్లోనే ఎంత డెవలప్ అయింది రాష్ట్రం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇటు 24 గంటలు నేను మామూలుగా పర్సనల్గా చెప్తే ఎంత అమ్మా నాన్న అయినా సరే నేను మా ఊరు వెళ్తే 1 గంట 2 గంటలు ఉండి 1 డే కంటే ఉండి ఏదో కారణం చెప్పి హైదరాబాద్ వచ్చేసేవాడిని. బికాజ్ ఆఫ్ కరెంట్ ఉండలేక కరెంటు లేక ఏది చూడలేక ఉండలేక ఇలాంటి ఏదో కారణంతో హైదరాబాద్ వచ్చిన అలాంటి వాడిని ఇప్పుడు వెళ్ళి 15 రోజులు 20 రోజులు ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఓన్లీ 1 కేసీఆర్ గారు. 24 అవర్స్ కరెంట్ కానివ్వండి, చెరువులు మళ్ళీ తవ్వించి మళ్ళీ సస్యశ్యామలం చేయడం కానివ్వండి, ఆసరా పెన్షన్స్ కానివ్వండి, అలాగే ముసలి వాళ్ళందరికీ 1000 రూపాయల నుంచి ఇప్పుడు మళ్ళీ 2000, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అవగానే 2000, అలాగే ఫిజికల్లీ వికలాంగులు ఉన్న వాళ్ళందరికీ ఛాలెంజ్డ్ వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనివ్వండి, షాదీ ముబారక్ అనివ్వండి, తర్వాత మధ్యాహ్నం ఈ భోజనం 5 రూపాయల భోజనం పథకం కానివ్వండి, అన్ని మనందరికీ తెలిసిన విషయాలు ఇవ్వండి. ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలుసు. సో వాళ్ళకి ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. అలాగే నేను పర్సనల్గా వచ్చింది కేసీఆర్ గారు నాకు రోల్ మోడల్, పక్క సమస్య లేదు రోల్ మోడల్. అయినా ఒక దేశ స్వాతంత్రంలో గాంధీ గారు ఎలా గుర్తుంటారో తెలంగాణ పోరాటంలో ప్రపంచం మొత్తం యావత్తు ఇటు తిరిగి చూసిన తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి.